రైతు బంధు పథకము ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఈ రైతు బంధు పథకం పైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ చెక్కులను అందుకున్న రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎకరానికి 8,000 రూపాయల చెక్కులు అందజేయడం వల్ల తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారి మనోభావాలు ఏంటి అడిగి తెలుసుకుందాము. మీ పేరు చెప్పండి. పేరు గంగన్న, మారిశెట్టి గంగన్న, కూరియా గ్రామం. మాకు కేసీఆర్ ఇచ్చిన పథకం బాగా ఉందా సారు? మాకు చెక్కులు ఇస్తున్నాడు ఎకరకు 4,000 చొప్పున, మరా మాకు పింఛన్ ఇస్తున్నాడు, మాకు బియ్యం పెంపు వేసిండు. ఇంతకు ముందు మేము పాస రోజులల్లా పత్తిగింజలకు ఏదో 3 సదులు మార్కెట్లో అంటుంటే ఏదో ఒకళ్ళకు ఇస్తే వాళ్ళు ఆర్డర్ల లైన్లు పెడితే వాళ్ళు పైసలు పోతుండే. మేము గింజలు పెట్టుకుని రోజులు ఉండే అప్పుడు 3 సదులు తిరిగినాం, దళాల కోసానికి తిరిగినాం. అవన్నీ మాకు ఎడు తిరగకుండా కేసీఆర్ మాకు మంచిగా సాయం చేస్తున్నాడు, మాకు పైసలు అందజేస్తున్నాడు ఇంటికి. మాకు ఎక్కడ పోకుండా మంచి చేస్తున్నాడు. ఇంకా కేసీఆర్ మంచి అయ్యేలా మంచిగా ఉండాలని మా ఉద్దేశం. మీరు చెప్పండి, పథకం ఏ విధంగా ఉంది, మీకు ఏ విధంగా ఉపయోగకరం? ఈ పథకం చాలా బాగున్నది. ఈ పథకంతో రైతులలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి రైతు ఈ రోజులలో ఇప్పుడు పంట పండటానికి ముందు పంట విత్తడానికి మరి దళాల దగ్గర కాపర్ కాసే పరిస్థితి ఏర్పడేది ఇంతకు మునుపు అయితే. నాకు కూడా తెలుసు, మేము కూడా దళాల దగ్గర పోయి 15 రోజుల ముందు విత్తనాల కన్నా ముందు నుంచి 15 రోజుల ముందు బాపు ఎప్పుడిస్తావు, బాపు ఎప్పుడిస్తావు అంటే ఇలా రండి, రేపు రండి, రేపు రండి అంటే చెప్పులు అరుగుతుండే. ఆ రోజు ఇలా లేదు. కేసీఆర్ గారు మరి డైరెక్ట్ ఇంటికి తెచ్చి చెక్కిస్తున్నాడు కాబట్టి కేసీఆర్ గారు ఎల్లవేళ చాలా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరు చెప్పండి సార్? వెంకటరెడ్డి, అడ్డి వెంకటరెడ్డి అండి. ఈ పథకం చాలా గొప్ప పథకం. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 9 ఎకరాలు ఉందండి. ఎన్ని వచ్చిన డబ్బులు? 32,000 వచ్చినాయండి. మాకు ఈ పథకం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీ పథకం చాలా బాగుందండి, మా కొరకు, రైతుల కొరకు బాగా చేస్తున్నాడు కేసీఆర్. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు చేస్తే బాగుంటుంది. మంచి పథకం అండి, కేసీఆర్ చేసిన పథకం మేము ఎప్పుడు మర్చిపోలేము. ఇది చాలా బ్రహ్మాండమైన పథకం. మా పండుగలాగా వాతావరణం ఉంది కూర గ్రామంలో, అంత చాలా మంచిది ఉంది సార్ మా కొరకైతే. మీరు చెప్పండి. సామ వెంకటరెడ్డి, కూర గ్రామం. నాకు 15 ఎకరాలు పొలం ఉంది. 60,000 రూపాయలు నాకు ఈరోజు చెక్కులు వచ్చింది. అంత రైతులకు ఎంతో ఆదర్శనీయం ఇది. రైతు ఎటువంటి అప్పు అంటే లేక నేరుగా పోయి ఇప్పుడు సీడ్స్ కానీ ఏవైనా తీసుకొని వచ్చి ఫర్టిలైజర్స్ కానీ ఎక్కడికి వేచి ఎవరి దగ్గరికి దళాలతో మోసపోకుండా మంచి కార్యక్రమం ఇది. కేసీఆర్ చేసింది బాగా, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ఇది మంచి జయప్రదము. ఇది ఇంకా ఆయన మంచిగా ఉండి ఇంకా ముందుకు కొనసాగుతూ ఇలా వెళ్ళాలి. ఇంకా దీన్ని రెటిఫై చేయాలి, మాటిఫై చేస్తూ పోతారని మేము ఆశిస్తున్నాం. దీన్ని మరి కొంతమంది రైతులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు చెప్పండి. నా పేరు అశోక్, మాది కూర జైనత్ మండల్, ఆదిలాబాద్ డిస్టిక్. కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టి డబ్బులు ఇవ్వటం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము మా అనుకున్న గింజలు మరియు అనుకున్న ఫర్టిలైజర్ కొనుక్కొని మేము పంట వేస్తున్నాము. ఇంత ముందు అయితే దళాల మీద వ్యవస్థ మీద ఆధారపడి వర్షాలు అయిపోయిన తర్వాత పెట్టుకోవాల్సి వస్తుండే. మరి కేసీఆర్ ఎప్పుడు ఇంకా 20 సంవత్సరాలు పాలించాలని మేము కోరుకుంటున్నాం. నేను వెంకటరెడ్డి, అనంతపూర్ గ్రామం మాది. ఇప్పుడు ఈ చెక్కుల పంపిణీ ద్వారా రైతుల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఎకరానికి 8,000 రూపాయలు ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. దీంతో రైతులు ఇప్పుడు ఎరువులు కానీ గింజలు కానీ అంటే బ్యాంకుల దగ్గర కానీ దళారుల దగ్గర కాకుండా వెళ్లకుండా పంటలు వేసుకునే విధంగా మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొత్తానికి ఈ రైతు బంధు కింద తమకు చెక్కులు పంపు చేసిన కారణంగా తాము ఎంతో ఆనందంగా ఉన్నామని, తమలో చిరునవ్వు ఏర్పడిందని, మొత్తానికి ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం ఉందని ఇక్కడ రైతులు చెప్తున్నారు. వీడియో పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్.